శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. గురుతత్వం ఛానల్లో దేవీ శ్రీ గురూజీ మీకు అందిస్తున్న యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. భర్తను మంచి మార్గంలోకి మళ్లించడం కోసం ఇలా చేయండి. ఈరోజు కాలాష్టమి, శుక్రవారం. కాలభైరవుడిని పూజించాలి. శివాలయంలో గాని ఇంట్లో దేవుడి ముందు గాని తమలపాకుల పైన గోధుమ పిండి, బియ్యపు పిండి, శనగపిండితో చేసిన ప్రమిదలలో 2 నేతి దీపాలు వెలిగించి కాలభైరవాష్టకం పఠించాలి. తరువాత తమలపాకులను నిద్రించే స్థలంలో పెట్టి నిద్రించి మరుసటి రోజు తమలపాకులను 2 ముక్కలుగా చేసి చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేయడం వలన మీ భర్త సన్మార్గంలోకి మారడం జరిగి జైలు, కోర్టు గొడవలు, అపవాదులు, అవమానాల నుండి విముక్తి లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. చాలా రోజుల నుంచి మీకు ఒక విచారం తెలియచేయాలనుకుంటున్నాను. ఒకసారి మనము జలదీపం వెలిగించాము, చాలా వైరల్ అయింది, చాలా మంది తెలుసుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్ లో పర్సనల్ గా కలిసినప్పుడు, బెంగళూరులో నుంచి కలిసినప్పుడు, హైదరాబాద్ లో కలిసినప్పుడు, మరి జీటీవీలో ఫోన్ చేసినప్పుడు కూడా ఆ జలుబత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా సంపాదించాలి, ఎలా తయారు చేయాలని చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటే, దీన్ని పర్సనల్ గా నేను తీసుకొని రిసిప్ట్ తీసుకొని మీకు అందరి కోసం చూడండి, జలుబత్తుల్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేసాం మన సొంత కంపెనీ. చూడండి, సంజీవిని ఫ్లోటింగ్ ఆయిల్ ఇక్సెషన్ అంటే సంజీవిని, దీనిపైన ఉంటుంది సంజీవిని జలుబత్తులు అనేది. ఈ ఏదైనా భక్తులకి అనుకూలంగా ఇది అందాలి వాళ్ళ ఇంటికి అని చెప్పి నేనే మా ఒక స్టాఫ్ చెప్పి ఒక కంపెనీకి తయారుపై పంపిస్తాను. మన హైదరాబాద్లో ఇది ఈ నంబర్ ఉంటుంది, దీనిపైన మీరు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కొరియర్లో మీ ఇంటికి పంపిస్తారు.